చాలా కాలం నుంచి జరుగుతున్న ప్రచారమే ఎట్టకేలకు నిజమైంది. ఎట్టకేలకు నటుడు నరేష్ తన సహచర నటి పవిత్రను వివాహం చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. కొత్త సంవత్సరంలో కొత్త ప్రారంభం అంటూ వీరు వీడియో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్గా మారింది. నటుడు నరేష్, నటి పవిత్ర ఒక ఇంటి వారవుతున్నారు. ఈ విషయాన్ని వారిరువురు స్వయంగా ప్రకటించారు. నిజానికి వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని గత ఏడాది కాలంగా అనేక రకాల వార్తలు తెరవిదికొచ్చాయి. అయితే తాము స్నేహితులం మాత్రమే అని చెప్పుకోవడానికి వారు ప్రయత్నిస్తూ వచ్చారు. నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతి వీరిద్దరిని మైసూర్లో ఒకే గదిలో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న తర్వాత వీరు పబ్లిక్ లో కనిపించడం తగ్గించారు. అయితే కృష్ణ అంత్యక్రియల సమయంలో కూడా రమ్యా రఘుపతి ఒకచోట కూర్చొని ఉండగానే నరేష్, పవిత్ర కలిసి తిరుగుతూ కనిపించడం కూడా అనేక మంది దృష్టిని ఆకర్షించింది. ఈ విషయం మీద నరేష్, పవిత్ర కలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తమ గురించి అసభ్యకరమైన రాతలు రాస్తున్నారని పలు మీడియా ఛానల్స్ మీద, యూట్యూబ్ ఛానల్స్ మీద, వెబ్సైట్స్ మీద కూడా వారు ఫిర్యాదు చేశారు. అయితే ఎట్టకేలకు 2023 నూతన ఏడాదిలో అడుగు పెడుతున్న సందర్భంగా తమ జీవితంలో కొత్త ఇన్నింగ్స్ బిగిన్ అవుతున్నాయంటూ నరేష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో విడుదల చేశారు. వీడియోలో నరేష్, పవిత్ర కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాక ఇద్దరు కూడా లిప్ కిస్ పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని ఈ జంట మొత్తానికి అధికారికంగా ప్రకటించినట్లయింది. అయితే రమ్యా రఘుపతితో విడాకుల వ్యవహారం పూర్తి అయిన వెంటనే వీరు వివాహం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. నరేష్ ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకున్నారు. ఆ ముగ్గురితో కూడా విడాకుల వరకు వ్యవహారం వచ్చింది. ఇప్పుడు ఆయన పవిత్ర లోకేష్ తో ఏడడుగురు వేయబోతున్నారు. ఇక పవిత్ర లోకేష్ కు గతంలోనే కన్నడ నటుడు సుచేంద్ర ప్రసాద్ తో వివాహం జరగగా ఆమెకు ఆయనతో ఇద్దరు సంతానం కలిగారు. వారు ఇప్పుడు తండ్రి సంరక్షణలోనే పెరుగుతున్నారు.